అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం కూడా కొంటున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై సీరియస్ అయ్యారు. అబద్దాలు చెప్పడం బీఆర్ఎస్ నేతలకు అలవాటని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా తాము ధాన్యం కొనుగోలు చేశామన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం, రైతులు ఆందోళన చెందవద్దు అన్నారు. రైతులు అన్యాయపోతా ఉన్నారు అని వాళ్ళ భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం రైతుల మనసుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు. దయచేసి మీరు మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది, తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటుంది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాడు కాదు. మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు ఇస్తాం. నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవాడు కాదు మేము. 3 రోజుల్లో రైతులు ఆ ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాలు మా 10 కేజీలు తీశారు లేకపోతే అది తీశారు ఇది తీశారు అని చెప్తూ వాళ్ళే వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాడు. ఇవాళ ఏ ఇబ్బంది లేదు, 3 రోజుల్లో 3 డేస్లో డబ్బులు ఇస్తా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. రైతాంగ సోదరుల కోసం, పంట పండించేటువంటి కుటుంబాలు ఆదుకోవటం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. దయచేసి తప్పుడు సమాచారం ప్రజల్లో చొప్పించి, మీకేదో ప్రసార మాధ్యమాలు మీ సొంతం ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చూపించుకొని ప్రజల తప్పుదో పట్టించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయబాకండి చెప్పడం కోసమే నేను ఈరోజు మీతో మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతాంగ సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మన ప్రభుత్వం.